రైలు ప్రయాణం అంటే ఇష్టం లేని వారు ఎవరుంటారు? ట్రాఫిక్ ఇబ్బందులు ఉండవు, హాయిగా విండో సీట్ దొరికితే, మొబైల్లో కావాల్సినంత ఛార్జింగ్ ఉంటే ఎంత దూరమైనా వెళ్ళిపోవడానికి ఇష్టపడే వాళ్ళు చాలామంది ఉంటారు. దూర ప్రయాణాల్లో ఎక్కువ కంఫర్ట్తో ప్రయాణించాలని అనుకునేవారు ఎక్కువగా రైలు ప్రయాణాన్నే కోరుకుంటారు. అయితే ఓ ట్రైన్లో ఎక్కినటువంటి ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడానికి ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటారు. ప్రతి చిన్న విషయాన్ని పరిశీలించి ఇబ్బందులు రాకుండా చూసుకుంటారు. ఈ ట్రైన్పై ప్లేట్స్ పెట్టడం కూడా ప్రయాణికుల సురక్షితం కోసమే. ఈ ప్లేట్స్ వల్ల అసలు ఉపయోగం ఏంటో చూద్దాం. సాధారణంగా ఓ ట్రైన్లో 1000 మందికి పైగా ప్రయాణిస్తారు. కేవలం రిజర్వేషన్ ఉన్నవారే ఇంతమంది ఉంటారు. ఇక జనరల్ టికెట్ బుక్ చేసుకుని ఎక్కేవారి సంఖ్యను చెప్పలేము. మరి ఒక ట్రైన్లో ఇంతమంది ఎక్కినప్పుడు ఖచ్చితంగా వారి ఉచ్ఛ్వాస నిశ్వాసాల వలన ట్రైన్ బోగీలలో వేడి పెరుగుతుంది, ట్రైన్పై ఒత్తిడి కూడా పెరుగుతుంది. ఈ క్రమంలోనే ట్రైన్ బ్యాలెన్స్ తప్పే అవకాశం ఉంటుంది. అందుకే ట్రైన్ పైన వెంటిలేషన్ కోసం హోల్స్ని ఏర్పాటు చేస్తారు. వీటిని రూఫ్ వెంటిలేటర్స్ అని పిలుస్తారు. అయితే ఈ హోల్స్ని అలాగే వదిలేస్తే వర్షం పడినప్పుడు నీరు లోపలికి వచ్చేస్తుంది. అందుకే ఈ వెంటిలేషన్ హోల్స్ పైన ప్లేట్స్ని పెడతారు. నిజానికి ట్రైన్స్లో ఉండే కిటికీల వలన కూడా ఎయిర్ సర్క్యులేషన్ అవుతుంది. కానీ ఎక్కువ మొత్తంలో ప్రయాణికులు ఉన్నప్పుడు లేదా వర్షం పడుతున్నప్పుడు కిటికీలు మూసేసినప్పుడు ఇబ్బంది కాకుండా ఉండడం కోసం ఈ రూఫ్ వెంటిలేటర్స్ని ఏర్పాటు చేయడం జరిగిందనమాట.